నమస్తే, మీరు చూస్తున్న జేసిక్స్ నేను జాన రమేష్. సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నారు. గత కొద్దిసేపటి కిందట ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే జర్నలిస్టులపై దాడులు చేసినటువంటి దుండగులు పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఆర్మూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టుమురులతో పాటు ఆర్మూరు ప్రెస్ క్లబ్ సంబంధించిన జర్నలిస్ట్ అంతా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి దాడికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. చెప్పండి మురళి గారు, మీరు దాడిని ఎలా ఖండిస్తున్నారు? ఇటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది సిగ్గుచేటు. నిక్కచ్చిగా విధి నిర్మాణంలో ఉన్న పాత్రికేయుల మిత్రులపై ఇలాంటి దాడులు చేయడం మేము ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆదివారం రోజు బైన్సాలో, సోమవారం రోజు వరంగల్లో రాజ్ న్యూస్ రిపోర్టర్లపై దాడులు చేయడం అన్నది చాలా హేయమైన చర్య. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడులకు పాల్పడ్డ వారు ఎంతవారైనా సరే వారిని ఆ దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ విధి నిర్వహణ ప్రతి ఒక్క జర్నలిస్టులకి ఈ రాష్ట్ర ప్రభుత్వము భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాము, మాకు ఎలాంటి వసతులు సౌకర్యాలు లేకున్నా కనీసం ప్రాణరక్షణకు భార్య పిల్లల్ని కాదని చెప్పేసి మేము విధి నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేస్తున్న మాపై ఇలాంటి దాడులు చేయడము సబబు కాదు. కాబట్టి మాకు మా ప్రాణాలకు అడ్డోడిగి మీరు జర్నలిస్టులను దాడులు చేయడం ఆపేంత వరకు, వారిని కఠినంగా శిక్షించేంత వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. కుటుంబాలను కాదని చెప్పేసి రాత్రింబవళ్లు కష్టపడుతూ విధి నిర్మాణంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి దాడులు చేయడం సబబు కాదు. వెంటనే వారిని పోలీస్ శాఖ వారు కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా మేము కోరుతున్నాం. చెప్పండి అజయ్ గారు, రైట్, మొత్తానికైతే ఆర్మూర్ పట్టణంలో జరిగినటువంటి దాడులను నిరసిస్తూ జర్నలిస్టులు అంతా ముక్తఖండంతో ఇటు ఏసీపీకి కూడా వినతి పత్రం సమర్పించినారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి చూస్తున్నాండి మీ జేసిక్స్ సార్. ఇక్కడ